రెండవదిగా ప్రాముఖ్యమైనది ప్రార్థనలో కుటుంబ ప్రార్థన. ఈరోజు మన జీవితాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? అసలు ఈ కుటుంబ ప్రార్థనలు ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు? కుటుంబ ప్రార్థనలో అందరూ కనుక ప్రార్థన చేసుకుని ఉంటే ఆ కుటుంబంలో సమస్యలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్య ఏమైనా ఇబ్బంది వస్తున్నాయి, కుటుంబ ప్రార్థన జరుగుతాయా? జరగవు. తల్లి బిడ్డలు ఉన్నారు, తల్లి బిడ్డల మధ్య ఏమైనా ఇబ్బందులు అయితే కుటుంబ ప్రార్థనలు జరుగుతాయా? జరగవు. కుటుంబ ప్రార్థన ఎందుకంటే అసలు ఆ కుటుంబ ప్రార్థన చేయటానికైనా నా ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉండడానికి మొదట మనం సమాధాన పడుతూ ఉంటాం. కాబట్టి ఈ కుటుంబ ప్రార్థనలు మన జీవితంలో మన కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. ఈ కుటుంబ ప్రార్థన ఉంటే ఆ సమస్య రాదు. ఆ సమస్య ఉన్నప్పుడు కూడా నేను కుటుంబ ప్రార్థన చేసుకోవాలి కాబట్టి మొదట వీళ్ళు ఏం చేస్తాం? సమాధాన పడతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు చెప్పైనా నా భార్య అలిగింది అనుకోండి, నా కుటుంబ ప్రార్థన ఎక్కడ మిస్ అయిపోద్దని చెప్పేసి నేను మొదటిసారి చెప్పేస్తాను. కానీ అదే కనుక నేను తనసారి చెప్పేదేంటి, నేను చెప్పేదేంటి అని చెప్పి అనుకున్నాను కనుక కుటుంబ ప్రార్థన మిస్ అయిపోద్ది. కాబట్టి మొదట నాకు దేవుని సన్నిధి కావాలి, కుటుంబ ప్రార్థన కావాలి. అందువల్ల ఇప్పుడు కూడా మాకు మధ్య అలాంటి సమస్యలే రావు. ఇలాంటి తీర్మానం మన జీవితాల్లో ఉన్నాయనుకోండి, నేను కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, నా బిడ్డలతో ఉండాలి నేను, ఒకవేళ ఎవరైనా రావట్లేదు అనుకోండి, మొదట మీరు స్టార్ట్ చేసి చూడండి. మీరు చెయ్యండి, ఒకరోజు కాకపోయినా ఒకరోజు. ఇప్పుడు బాప్తీసం కోసం ఆమెకి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను, తీరిందా లేదా? అది ఒకరోజు అవ్వచ్చు, రెండు రోజులు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ ఇప్పటికైనా అది జరిగిద్దంతే. మీరు ఒకలే చేస్తాం, మొదట మీరు ప్రారంభించండి. మీ భర్త లేదా మీ భార్య చేస్తున్నారా, మీరు ప్రారంభించండి. మీ పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. ఈ కుటుంబ ప్రార్థన శక్తి, ఎందుకంటే ఇద్దరి భూమి మీద ఏది ఏకీభవించడితే పరలోకం నుంచి అనుగ్రహించబడుతుంది. ఏది బంధిస్తారో అది పరలోకం మందు బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది పరలోకం మందు విడిపించబడుతుంది. సాతాను చేత ఎంతోమంది మీ కుటుంబాల్లో బంధకం బంధించబడి ఉన్నారు. మరి విడుదల కోసం మీరు ప్రార్థన చేయాలా వద్దా? ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, వారందరి కోసం మీరు ప్రార్థించాలా వద్దా? కుటుంబ ప్రార్థన కేవలం మీ కుటుంబాలకు మాత్రమే ఆశీర్వాదం కాదు, ఎంతోమంది మీ కుటుంబాల్లో ఉన్నటువంటి సాతాను బంధకాల నుంచి కూడా విడిపించడానికి ఉపయోగపడుతుంది. యోబు ప్రార్థన చేసేటువంటి యోబు గ్రంథం 1:5 అని నిత్యము అలాగూ చేసి ఏం చేస్తానంట, తన పిల్లల కోసం ఎక్కడైతే వారు ఎక్కడైనా దారి తప్పిపోతారేమో, ఎక్కడైనా అపవిత్రకు లోనైపోతారేమో అని ఆ నిత్యము, ఒకరోజు 2 రోజులు కాదు, నిత్యము వారి కోసం దహన బలులు అంటే ప్రార్థనా ధూపము వారి ఇంట్లో ఉదయాన్నే జరుగుతూ ఉంది. ఈరోజు మన బిడ్డలు యవ్వన కాలంలోనికి వస్తున్నారు, వారు ఈ లోకంలో పడిపోకుండా ఎంతగా మనం ప్రార్థన చేయాలి? ఈ లోకంలో సాతాను యవ్వన కాలం వచ్చిందంటే ప్రతి తల్లిదండ్రులకు గుబేలు గుండెలేగా, మరి అలాంటి యవ్వనాన్ని దేవుని చేతుల్లో పెట్టాలని చెప్పేసి మనం ఎంతగా ప్రార్థన చేయాలి? దైవ సేవకుల కుటుంబాల్లో కూడా వారికి ఇంకా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అమ్మగారు కూడా ప్రార్థన చేశారు సోఫీ కోసం, ఎందుకంటే వారి పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు దారి తప్పారు అనుకోండి. ఇప్పుడు సంఘ కాపరికి విషయంలోనే అలా జరుగుతుంది అనుకోండి, చుట్టుపక్కల ఎలా ఉంటుంది? ఒక విశ్వాస తన కుమారులు అయితే తనకు మాత్రమే బాధగా ఉంటుంది, అదే సంఘ కాపరి తన పిల్లలు కనుక తొట్టిల్లిపోతున్నట్లయితే ఆ తండ్రికి ఎలాగో బాధ ఉంటుంది. అతను మంచి విశ్వాసం ఉండొచ్చు, కానీ సంఘానికి ఎలా ఉంటుందంటే తన బిడ్డలను సరిగ్గా దారిలోనికి తీసుకురాలేకపోతున్నారు అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా సేవకుల కోసం, మన కుటుంబం కోసం, మరి ముఖ్యంగా సేవకుల కుమార్తె సోఫీ లాంటి వాళ్ళు, అలాగే వారి కుమార్తె వారి కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోవాలి, మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి. అలాగే అపోస్తుల కార్యం చూడండి, కొరినేలు కూడా తన కుటుంబ ప్రార్థన విడిచిపెట్టి అపోస్తుల కార్యములు 1:2 చూడండి. చాలమ్మా 1:2 ఇక్కడ కొరినేలు కూడా చూడండి, కొరినేలు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. కుటుంబ సమేతమైనటువంటి ప్రార్థన ఇక్కడ కొరినేలు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గురించి నేర్చుకున్నాం, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. వీరెవరూ కూడా తన కుటుంబ ప్రార్థనను విడిచిపెట్టలేదు. కాబట్టి మన జీవితంలో మన కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నామా లేదా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.